అందరి నమస్కారం. నిన్న ఖమ్మంలో జరిగినటువంటి జనగర్జన సమావేశం కాంగ్రెస్ వాళ్ళు జరుపుకుంటే, ఈరోజు వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలను మేము రాజకీయంగా ఖండించక తప్పదు. అసలుకు రాహుల్ గాంధీ గారు రాజకీయాల్లో ఓనవాళ్ళు నేర్చుకుంటున్నటువంటి బాలుడు. ఈనాడు కూడా లోక్సభకు వచ్చి కనీసం ఒక గంట సేపు లోక్సభలో కూర్చున్న దాఖలాలు లేవు. ఏదైనా సబ్జెక్ట్ ఉన్నా మాట్లాడడానికి లేదు. పేరుకు మాత్రమే రాహుల్ గాంధీ మాట్లాడినారని చెప్పి మాట్లాడిన తక్షణమే మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అసలు దేశ సమస్యలు నాకు తెలుసా? తెలంగాణలో ప్రజల యొక్క జీవన పరిస్థితులు రాహుల్ గాంధీ తెలుసా? ఇక్కడ పంటలు ఏ విధంగా పండుతున్నవి, భారతదేశానికి తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం అంటే అది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి, ఈరోజు అభివృద్ధి సంక్షేమం సుస్థిరమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారి ద్వారా ఇవాళ తెలంగాణ అంటే ఏందని చెప్పి మీ మంత్రులే వచ్చి తెలంగాణను శ్లాఘిస్తుంటే ప్రపంచం మొత్తం ఏంటి అభివృద్ధి అని చెప్పి, మా హైదరాబాద్ చూసి ఇది మరొక అమెరికా అని చెప్పి ఇతరులందరూ కూడా శ్లాఘిస్తుంటే, ఇక్కడ వచ్చి నువ్వు ఏదో వస్తుంది చక్కగా వస్తుంది హెలికాప్టర్ రా వస్తుంది దిగుతుంది పోతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక్కడ జరిగేది ఏంది, చేస్తున్న కార్యక్రమాలు ఏంది, మీ పార్టీ ఏం చేస్తున్నది? అందుకొరకు ఈరోజు మేము స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. రేపు భారతదేశానికి దిశ దశను సూచించే నాయకుడు కేసీఆర్ అని చెప్పి, మీరందరూ కూడా ఎన్ని మాటలు మాట్లాడినా మేమన్నీ కూడా ఒట్టి మాటలు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.